ఇవాళ 25 ఫిబ్రవరి మా పార్టీ ఆఫీస్ ఎంవీవీఎస్ మూర్తి భవన్ అని ఇనాగరేషన్ కోసం విశాఖపట్నం ప్రాంతంలో ఊరిలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డు ప్రతి జిల్లా సెక్రటరీ అది రూరల్ అయినా అర్బన్ అయినా అందరినీ అందరితో పాటు మూర్తి గారి స్ఫూర్తితో ప్రజాసేవలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నానే ఆలోచనతో ఇవాళ ఈ కట్టడం జరిగింది. ఈ కార్యకర్తలు నాయకులు స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. మూర్తి గారు లేని పక్షంలో వీళ్ళందరూ నాకు చాలా సన్నిహితంగా ధైర్యంగా మీ వెనకాల మేము ఉన్నామని అనడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. గత 3-4 నెలలుగా నేను ప్రజాసేవలో వద్దాం అనుకుంటున్నాను, రాజకీయాల లోపలికి వద్దాం అనుకుంటున్నాను అని తిరగడం జరిగింది. నేను వెళ్ళిన ప్రతి లొకేషన్లో అక్కడ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న కార్యకర్తలు, వార్డ్ నాయకులు, లేకపోతే రూరల్ అయితే మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ చాలా బాగా స్వీకరించి మా మేము చేసే కార్యక్రమాలు అది రాజకీయాలకి సంబంధించినవి అయినా కాకపోయినా చాలా కలిసిమెలిసి మేము చేయడం జరిగింది. నేను 3 నెలల క్రితం మొదలుపెట్టినప్పుడు అనుకున్నాను మూర్తి గారు సడన్గా చనిపోయారు, అసలు నేను ఈ టైంలో అసలు ప్రజాసేవలో రావాలా, రాజకీయాల లోపలికి రావాలా అని చాలా సీరియస్గా ఆలోచించి 4 రోజుల తర్వాత ఏమని వచ్చిందంటే మూర్తి గారు 40 ఏళ్ళుగా ఇక్కడ పోషించిన పాత్ర అది తెలుగుదేశం పార్టీలో, లేకపోతే అసలు ఉత్తర ఆంధ్రాలో ఆయన ఒక కీలక నాయకుడిగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతానికి మనం మంచి చేయాలి మంచి జరగాలి అని ఎప్పుడు ఆలోచించు పనిచేస్తూ ఉండేవారు. ఆ 4 రోజుల్లో చాలామంది వచ్చి మీ తాతగారు ఒక అజాత శత్రువు, ఎప్పుడు నాకేంటి అని ఆలోచించకుండా ఒక మంచి ఆలోచన వస్తే అది ఏ పార్టీ అయినా సరే దాన్ని ప్రోత్సహించాలని పనిచేస్తూ ఉండేవారు. అది విని నాకు చాలా ఆనందంగా ఉండింది. ఇవాళ రాజకీయాల్లో కూడా అలా ఉండడం చాలా అవసరం. ప్రజా సమస్యలు అన్నిటికన్నా ముఖ్యం. రాజకీయ ఆలోచనలు, పార్టీ ఆలోచనలు అనేది ఒక పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా మనం దాన్ని గుర్తించి దాని పట్ల పనిచేయాలి. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ప్రజాస్వామ్యంలో దేశంలో ఏంటంటే అందరికీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ ముందే 2 నెలలు మూర్తి గారు రాజకీయ నాయకుడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన రాజకీయ నాయకుడు కాదు జస్ట్ నాయకుడు అని అనేవారు. అది నేను స్ఫూర్తిగా తీసుకుని ఆయన్ని నుంచి నేర్చుకుని ఆ అడుగుల్లో నడుద్దాం అనుకుంటున్నాను. అదే సందర్భంగా ఇవాళ విశాఖపట్నంలో నాకు పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ నేను పార్టీలో ఉన్న అధిష్టానానికి ఇక్కడున్న నాయకులందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడున్న ఎమ్మెల్యేస్ అందరూ లేకపోతే మంత్రులైనా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని మూర్తి గారి పట్ల వాళ్ళున్న అనుబంధం స్పష్టంగా తెలియజేసి ఆయన ఇక్కడ చేసిన పాత్ర చాలా కీలకమైన పాత్ర, ఒక స్తంభంలాగా నిలబడ్డారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన కుటుంబంలో ఎవరో వచ్చి రావడం. మీ అందరం మీ వెనకాల ఉన్నాం, నువ్వు కష్టపడి పనిచేయి, దాని తర్వాత పార్టీ ఏం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనందరం ముందుకెళ్ళాలి. ఇక్కడ మూర్తి గారు 5 సార్లు ఎంపీగా పోటీ చేశారు విశాఖపట్నంలో. నేను కూడా అలాంటి రాజకీయాలకి సూట్ అవుతానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో అమెరికాలో ఎక్కువసేపు చదివాను, అక్కడ ఆలోచనలు ఇక్కడ ఆలోచనలు తీసుకొచ్చి ఇక్కడికి ఇంకా సేవ చేయాలనే ఆలోచన ఒకటి. చిన్నప్పటి నుంచి ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఆయన చెప్పేది ఏంటి అంటే మీరందరూ చాలా అదృష్టవంతులు, చాలా సుఖాలతో పెరిగారు, మీరు ఒక ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, మేము తయారు చేసిన ప్లాట్ఫామ్ వల్ల మీరు బాగానే ఉంటారు, కానీ దీన్ని మీరు ఉపయోగించి ఇక్కడున్న సమస్యలు అర్థం చేసుకుని మీరు తిరిగి వాళ్ళకి సేవ చేయగలిగితే అది రాజకీయాల ద్వారా అవసరం అక్కర్లేదు, అది విద్య అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, మేము చాలా గర్వపడతాం అని అంటూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి తాత చూసి పెరిగిన వాడిని, ఆయనే నాకు ఒక ఆదర్శం. ఆయన అడుగుల్లో నడవాలనేది ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుంటున్నాను, కానీ ఈ సందర్భంలో ఇలా వస్తానని అనుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏదైనా సరే మనం 100% సిన్సియారిటీతో చేయాలి, అదే సిన్సియారిటీతో ఆలోచనతో పనిచేస్తున్నాను. త్వరలో పార్టీ మాకు ఏదన్నా ఒక డైరెక్షన్ ఇచ్చి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే మేము పార్టీ డిసిషన్కి కట్టుబడి ఆ డైరెక్షన్ అదే. మీరు మా బిల్డింగ్ పేరు చూస్తే ఎంబీవీఎస్ మూర్తి భవన్ అని పెట్టాం, సో ఆయన్ని స్ఫూర్తిగానే తీసుకున్నాం. అందుకే మేము ఏ ఎంపీ కార్యాలయం భారత కార్యాలయం ఏం పెట్టలేదు, ఎందుకంటే అదంతా మనం కాదు చెప్పడానికి, అది పార్టీ చెప్పాలి. కానీ మూర్తి గారు మాత్రం నీళ్ళ ప్రజాసేవలో ఉండడం ఆయన చాలా ఇష్టపడేవారని నేను అనుకుంటున్నాను, అదే నాకు ధైర్యం ఇస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలు నాయకులందరూ నాకు చాలా ధైర్యం ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ ఇక్కడ చూసి. వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అని నేను అనుకుంటున్నాను, వాళ్ళు నాకు ఏనాడు అలా లేరు అని మాత్రం ఫీలింగ్ నాకు కలగజేయలేదు. మీ వెనకాలే మేము ఉన్నాము, మాకు ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం ఉందని చెప్పడం వల్ల నాకు